ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ గురించి తెలుసుకుందాము. మొదటిది 2019-2020 సంవత్సరానికి నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ ఎన్డిడిటీసీకు డ్రగ్ డి ఆడిక్షన్ చర్యల కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ రూపాయలు 135 కోట్లు. నెక్స్ట్, ఏ పథకం కింద భారతదేశం మొత్తం 35 కోట్ల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేశారు? ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆన్సర్ 4. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడిస్ ఫర్ ఆల్ యూజేఏఎల్ఏ ఉజాలా. నెక్స్ట్, మార్కెటింగ్ సంస్కరణలు సమర్థంగా అమలు చేసిన ఏ రాష్ట్రం 2019 అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మర్స్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ 2. మహారాష్ట్ర. నెక్స్ట్, జాతీయ స్థాయిలో 2015-2016 923గా ఉన్న జనన లింగ నిష్పత్తి సెక్స్ రేషియో ఎట్ బర్త్ ప్రస్తుతం ఎంత? ఆన్సర్ 1931. నెక్స్ట్, దేశంలో భారత రైల్వే విద్యుదీకరించిన అతి పొడవైన సొరంగం ఎక్కడ ఉంది? ఆన్సర్ 4. నెల్లూరు జిల్లా దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, భారత్లో తొలి డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ పాషనోవాను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 2. సూరత్, గుజరాత్. నెక్స్ట్, భారత్ తొలి హైవే కారిడార్లు అయిన ఢిల్లీ జైపూర్ ఢిల్లీ ఆగ్రాలో విద్యుత్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఎప్పటికి ఏర్పాటు కానున్నాయి? ఆన్సర్ 2. మార్చ్ 2020. నెక్స్ట్, ఆపరేషన్ విజయ్కి 20 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన తుజే బోలేగా నా తేరా హిందుస్థాన్ గీత రచయిత ఎవరు? ఆన్సర్ 3. సమీర్. నెక్స్ట్, 3వ ఎడిషన్ అంతర్జాతీయ పొద్దుతిరుగుడు పూల విత్తు నూనె సదస్సు ISSOC 2019కు ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ 2. ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్, పంజాబ్ జమ్మూ సరిహద్దుల్లో పాక్ చొరబాట్లను అరికట్టేందుకు సరిహద్దు భద్రతా బలగాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు? ఆన్సర్ 3. ఆపరేషన్ సుదర్శన్. నెక్స్ట్, 2019-2025 మధ్యకాలంలో బంగ్లాదేశ్కు చెందిన 1800 సివిల్ సర్వెంట్లకు భారత్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎక్కడ శిక్షణ ఇవ్వనుంది? ఆన్సర్ 4. ముస్సోరీ, ఉత్తరాఖండ్. నెక్స్ట్, జాతీయ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని సమర్థంగా అమలు చేసిన దేశంలోని 5 రాష్ట్రాలలో 1. ఆన్సర్ 2. ఉత్తరాఖండ్. నెక్స్ట్, భారత్లో ప్రైవేటు రంగం నిర్వహిస్తున్న తొలి రైలు? ఆన్సర్ 4. ఢిల్లీ లక్నౌ తేజస్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ప్రారంభించిన 333 మంది చిన్నారులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించిన ఆపరేషన్ పేరు? ఆన్సర్ 1. ఆపరేషన్ మిలాప్.
నెక్స్ట్, ఏ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ అడ్వెంజరీ కమిటీ సూత్రప్రాయ అనుమతికి సిఫార్సు చేసింది? ఆన్సర్ 3, అమ్రాబాద్ పులుల అభయారణ్యం, తెలంగాణ. నెక్స్ట్, ఆర్థిక సంక్షోభంతో ప్రైవేటు పరం కానున్న భారత తొలి గో సంరక్షణాలయం కామధేను గౌ అభయారణ్య ఎక్కడ ఉంది? ఆన్సర్ 4, మధ్యప్రదేశ్. నెక్స్ట్, భారత్లో తొలి ఏనుగుల పునరావాస కేంద్రం ఎక్కడ ప్రారంభం కానుంది? ఆన్సర్ 1, కొత్తూరు, కేరళ. నెక్స్ట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి ఆధార్ సేవా కేంద్రాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆన్సర్ 3, విజయవాడ, ఢిల్లీ. నెక్స్ట్, వీసా ఫ్రీ స్కోర్ల ఆధారంగా హెన్లీ పాస్పోర్ట్ సూచి 2019లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 386. నెక్స్ట్, పెట్టుబడులతో సహా భారతదేశ విశ్వ ఆశయాలకు మద్దతు ఇస్తామని ఏ మధ్య ప్రాచ్యదేశం హామీ ఇచ్చింది? ఆన్సర్ 2, కువైట్. ఒడిశా ఫణి తుఫాన్ బాధితుల కోసం ఏ దేశ ప్రభుత్వం తమ విపత్తు సహాయ నిధి నుంచి 9,02,278 డాలర్లను మంజూరు చేయనుంది? ఆన్సర్ 1, హాంకాంగ్. నెక్స్ట్, 2.8 మిలియన్ టన్నుల దిగుమతితో ప్రపంచంలోనే అతిపెద్ద పొద్దుతిరుగుడు పూల నూనె దిగుమతిదారైన దేశం ఏది? ఆన్సర్ 4, భారత్. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 43వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1, బకు, అజర్ బైజాన్. నెక్స్ట్, ఏ భారతీయ నగరానికి దాని నిర్మాణ కౌశల్యం ఆధారంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కింది? ఆన్సర్ 3, పింక్ సిటీ, జైపూర్కు. నెక్స్ట్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గొప్ప జీవవైవిధ్యం ఆధారంగా ఏ దేశంలోని హిర్కానియన్ అడవులు చేర్చారు? ఆన్సర్ 2, ఇరాన్. ఇరాక్లోని ఏ మెస్పోటోమియా నగరాన్ని మానవత్వానికి అత్యుత్తమ విలువ కలిగిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు? ఆన్సర్ 4, బాబిలోన్. నెక్స్ట్, రూపాయిలు 1,200 మిలియన్ల భారతీయ సహాయంతో నిర్మించిన మొదటి మోడల్ గ్రామాన్ని ఇటీవల ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ 4, శ్రీలంక. నెక్స్ట్, భారత్ మొరాకో మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసే ఓవర్సీస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొరాకోలోని టాంగియర్ చేరుకున్న భారత నౌక ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్, ఆన్సర్ 4, ఐఎన్ఎస్ తర్కాష్. నెక్స్ట్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరిన దిల్మన్ బరియల్ మౌంట్స్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ 4, బహ్రైన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ ప్రకారం 2015 అణు ఒప్పందం ఇరాన్ ఒప్పందం ద్వారా నిర్దేశించిన సుసంపన్నమైన యురేనియం నిల్వలపై 300 కిలోగ్రాముల పరిమితిని ఏ దేశం మించిపోయింది? ఆన్సర్ 3, ఇరాన్. నెక్స్ట్, 10 ఏళ్లలో 2018 నాటికి భారత టర్నోవర్ నిష్పత్తి 60% పడిపోయిందని తెలిపిన సంస్థ ఏది? ఆన్సర్ 3, ప్రపంచ బ్యాంక్, డబ్ల్యూబి. నెక్స్ట్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్
ఎన్హెచ్బి స్థానే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో హెచ్ఎఫ్ఎఫ్ రెగ్యులేటర్గా మారిన సంస్థ ఏది? ఆన్సర్ 4 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ. నెక్స్ట్, కొత్త సిరీస్ సావరీన్ గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు ఎంత? ఆన్సర్ 3 రూపాయలు 3443. నెక్స్ట్, సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షణ నియంత్రణ బలోపేతం కోసం ఆర్బీఐ ఖరారు చేసిన మీడియం టర్మ్ ఆబ్జెక్టివ్ కోసం 3 ఏళ్ల రోడ్ మ్యాప్ పేరు? ఆన్సర్ 3 ఉత్కర్ష్ 2022. నెక్స్ట్, 2018-19 సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 3.6%. నెక్స్ట్, 2024-25 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం కోసం ఉండాల్సిన భారత జీడిపి ఎంత? ఆన్సర్ 1.8%. నెక్స్ట్, 175 గిగావాట్స్ పునరుత్పాదక ఆధారిత శక్తి వ్యవస్థాపిత సామర్థ్యాన్ని సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ 4 2022 సంవత్సరాన్ని. నెక్స్ట్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 1 డాక్టర్ నళిన్ సింఘాల్. నెక్స్ట్, గ్రీస్ కొత్త ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 4 కిరియాకోస్ మిట్సోటకిస్. నెక్స్ట్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు నాయకత్వం వహించే తొలి మహిళగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ 1 క్రిస్టిన్ లగారిడ్. నెక్స్ట్, గగనయాన్ మిషన్ కోసం భారతీయ వ్యోమగాముల ఎంపిక, మద్దతు, వైద్య పరీక్షలు, అంతరిక్ష శిక్షణ కోసం ఏ దేశానికి చెందిన గ్లౌకోస్మోస్ అనే సంస్థ ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 3 రష్యా. నెక్స్ట్, డాక్టర్ ప్రదీప్ భరద్వాజ్ ప్రతిపాదించిన హై ఆల్టిట్యూడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైన్ మెడిసిన్ శిక్షణ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ 1 రుద్రప్రయాగ్ జిల్లా ఉత్తరాఖండ్లో. నెక్స్ట్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి పేరు? ఆన్సర్ 4 నాగ్. నెక్స్ట్, రాబోయే ఉష్ణతరంగాల నిజ సమయ పర్యవేక్షణ అంచనాను 2 నుంచి 3 వారాలు ముందుగానే తెలిపే విస్తరించిన శ్రేణి అంచనా వ్యవస్థను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ 3 IIT మద్రాస్. నెక్స్ట్, మానవ శరీరంలోని అన్ని కణజాలాల పరిమాణం నెట్వర్క్ డేటాబేస్ను రూపొందించడానికి బయోటెక్నాలజీ విభాగం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రారంభించిన మానవ అట్లాస్ చొరవ పేరు ఏమిటి? ఆన్సర్ 3 మానవ్. నెక్స్ట్, ఎకనామిక్ సర్వే 2018-2019ను రూపొందించిన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు పేరు? ఆన్సర్ 2 కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి తాత్కాలిక నేతగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 1 డేవిడ్ లిఫ్టన్. నెక్స్ట్, వరల్డ్ యూత్ కప్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1 ఉమాక్ క్రొయేషియాలో. నెక్స్ట్, స్పెయిన్ మహిళల కుస్తీ గ్రాండ్ ప్రీ 53 కిలోల విభాగంలో తొలి బంగారు పథకం సాధించింది ఎవరు? ఆన్సర్ 2 వినీష్ ఫొగట్. నెక్స్ట్, నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ అధిపతిగా బీసీసీఐ నియమించిన భారత మాజీ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ 3 రాహుల్ ద్రావిడ్.